49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ, వెల్కమ్ టు టీన్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రరూపం దాల్చిన గోదావరి, పలు చోట్ల గ్రామాల్లోకి ప్రవేశించిన వరద నీరు. డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టు, సామర్థ్యానికి మించి చేరుతున్న నీరు. ఎగువ మానేరుకు భారీగా నీటి ప్రవాహం, మత్తడి దూకుతున్న నర్మాల జలాశయం. నిండు కుండను తలపిస్తున్న హుస్సేన్ సాగర్, లోయర్ ట్యాంక్ బండి ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ. అధ్యక్షుడి పరారీతో శ్రీలంకలో మిన్నంటిన ఆందోళనలు, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ, పలు చోట్ల కర్ఫ్యూ. బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా రేపు ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపు ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేశారు. రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ నెల 18 నుంచి 20 వరకు ఇంజనీరింగ్ ఎంసెట్ యథాతథంగా జరగనుంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి, ఎంసెట్ అగ్రికల్చర్ పోస్ట్ పోన్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ నెల 14-15 జరగవలసిన ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష వేస్తున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ కొద్దిసేపటి కింద చెప్పడం జరిగింది. దాదాపు 94,150 మంది విద్యార్థులు ఈ ఎంసెట్ మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ప్రభావంతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే ఈ నెల 18-19-20 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి ఉన్నత విద్యామండలి చైర్మన్ చెప్పడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించి దాదాపు 1,71,945 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళకు యథావిధిగా ఇప్పటికే విద్యార్థులందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా యథావిధిగా పరీక్షకు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వాయిదా పడిన పరీక్షలు ఏదైతే అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఉందో ఈ పరీక్షకు సంబంధించి కొత్త షెడ్యూల్ ను 1-2 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పేసి ఉన్నత విద్యామండలి చైర్మన్ చెప్పడం జరిగింది. సో కొత్త షెడ్యూల్ లో 1-2 రోజుల్లో రానున్న నేపథ్యంలో విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పడం జరిగింది. అయితే ఈ అగ్రికల్చర్ సంబంధించినది మాత్రమే వాయిదా వేశారు. మిగతా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పరీక్ష యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా పరీక్షకు హాజరు కావాలని చెప్పేసి సూచించడం జరిగింది. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వస్తోంది. ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో మాత్రం 3 లక్షల క్యూసెక్లుగా మాత్రమే ఉంది. దీంతో 18 గేట్లకు గాను 17 గేట్లను ఎత్తారు. మరో గేటు మొరాయించడంతో దాన్ని ఎత్తలేకపోయారు. ప్రాజెక్టు గేట్లు నిర్వహించే గేజింగ్ రూమ్ లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతి మరీ ఎక్కువగా ఉండడంతో అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇన్ఫ్లో స్థాయిలో అవుట్ఫ్లో కిందకు వెళ్లకపోవడంతోనే రెడ్ అలర్ట్ ప్రకటించారు. కడెం ప్రాజెక్టు దగ్గర సైరన్ మోగించారు. ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ అధికారులు రాత్రంతా అక్కడే ఉన్నారు. 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసానిచ్చారు. అటు ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం వరద బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్కు ఫోన్ చేశారు. కడెం ప్రాజెక్టు వరద పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరద ఉధృతి, సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రికి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. వరద కొంత తగ్గుముఖం పట్టిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టును సందర్శించిన ఆయన అధికారుల నుంచి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ప్రజలకు భయాందోళన అవసరం లేదని, ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కడెం ప్రాజెక్టు వరద పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కడెం ప్రాజెక్టును సందర్శించిన ఆయన అధికారులతో మాట్లాడి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతితో కడెం ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేశామని, 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మాధవి, కడెం ప్రాజెక్టును ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో పరిసర గ్రామాలు జలదమని చిక్కున్నాయి. గత వారం రోజులు కూడా ఈ కడెం ప్రాజెక్టుకి భారీ ఎత్తున వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ అర్ధరాత్రి ఒకసారిగా నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో కెపాసిటీకి మించి దాదాపు 5 నుంచి 6 లక్షల ఇన్ఫ్లో కొనసాగడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే ప్రాజెక్టుకు సంబంధించిన 18 గేట్లలో 17 గేట్లను ఎత్తి దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరిగింది. అయినప్పటికీ కెపాసిటీకి మించి వరద నీరు రావడంతో అధికారులు ఒకసారి జిల్లా యంత్రంగా అప్రమత్తం చేయడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు అలాగే ప్రభుత్వానికి వెంటనే సమాచారం అందించడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే గత నిన్న ఒక్కసారిగా 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల నీటి రావడంతో కేవలం గేట్ల ద్వారా, వరద గేట్ల ద్వారా కేవలం 3 లక్షల క్యూసెక్ల నీటిని మాత్రం కిందికి వదిలే అవకాశం ఉండడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితులు ఒక్కసారిగా అప్రమత్తమై స్థానిక అధికారులకు సమాచారం అందించడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు రాత్రి 2 గంటల సమయంలోనే దాదాపు ఈ కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఉన్న 12 గ్రామాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులకు, గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం అందించడం జరిగింది. దండోళ వేయడంతో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. రాత్రి అదా సమయంలోనే జిల్లా కేంద్రం నుంచి, నిర్మల్ జిల్లా కేంద్రం, జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీతో పాటు జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ అలాగే స్థానిక ఎమ్మెల్యే రేఖా శామ్నాయకు కడెం ప్రాజెక్టు చేరుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఈ సమాచారాన్ని అధికారులకు, ప్రభుత్వానికి అందించడం జరిగింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం నిర్మల్ నుంచి మెట్టిపల్లి మీదుగా, ఖానాపూర్ నిర్మల్ మధ్య రహదారి కొట్టుకుపోవడంతో మెట్టిపల్లి మీదుగా కడెం ప్రాజెక్టు చేరుకోవడం జరిగింది. కడెం ప్రాజెక్టు చేరుకొని అధికారులను అప్రమత్తం చేసి ఈ వరద పరిస్థితులను సమీక్షిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేయడం జరిగింది. ఈ వరద పరిస్థితులు ఆరా తీయడం జరిగింది.
వరద పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, అలాగే కడెం ప్రాజెక్ట్ సంబంధించి అప్డేట్స్ కూడా అడగడం జరిగింది. మంత్రి ఇందాక రండి, పూర్తి స్థాయిలో ఈ అధికారులు చేస్తున్న సహాయక చర్యలతో పాటు కడెం వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ కి వివరించడం జరిగింది. కడెం ప్రాజెక్టు కు గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈసారి వరదలు ముంచడంతో ఈ పరిస్థితి నెలకొందని, దాదాపు ఇన్ఫ్లోస్ పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, దాదాపు ఇటు నిజామాబాద్ నుంచి ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్ట్ నుంచి పెద్ద దాదాపు ఒక ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్ట్ 30 గేట్లు తెరిచి కిందికి దాదాపు 1.5 లక్షల ఎకరా క్యూసెక్ల నీటిని కిందికి వదలడంతో పాటు ఇటు బోత్ ప్రాంతంలో, ఇడిచోడ నేరగొండ ప్రాంతంలో భారీ మొత్తంలో వరద నీటి ప్రవాహం పెరగడంతో పాటు ఇటు మహారాష్ట్రలో కూడా ఎగువ భాగంలోకి వస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా ఇన్ఫ్లోస్ పెరగడం కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని, దాదాపు నిన్న నిర్మల్ జిల్లాలో దాదాపు 586 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం దాదాపు ఒక 3 ఫీట్ల వరకు ఈ వరద నీటి ప్రవాహం తగ్గడంతో కాస్త రిలీఫ్ ఉందని, కానీ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీఎం కేసీఆర్ వివరించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కడెంకు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ సంబంధించిన మైసమ్మ గుడి వద్ద గండిపడంతో దాదాపు ఈ లెఫ్ట్ కెనాల్ గండిపడడం కారణంగా వచ్చే పైనుంచి వచ్చే వరద నేరుగా గోదావరిలో కరవడం వల్ల దాదాపు ప్రాజెక్టు మాత్రం ఇలాంటి అపాయం ప్రస్తుతానికి అయితే లేదని, అయితే మున్ముందు గత ఇంకా మరో 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించడం జరిగిందని, అది మంత్రి స్థానిక ఖానాపూర్ గెస్ట్ హౌస్ లో నుండి ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షిస్తున్న వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వివరించడం జరుగుతుంది. అయితే ఈ సురక్షిత ప్రాంతాలకు తరలించిన దాదాపు 12 గ్రామాలకు సంబంధించిన 3000 మందిని ఈ స్థానిక ప్రభుత్వ పాఠశాలతో పాటు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో, అలాగే ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచడం జరిగింది. వారికి సరైన సౌకర్యం కల్పించాలని, వారికి భోజనం తప్పుడు ఇతర సౌకర్యం కల్పించేందుకు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధికారులకు అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వానికి అప్రమత్తం చేయడంతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు ఒక 3 అడుగుల వరకు కూడా ఈ వరద నీటి ప్రవాహం తగ్గడంతో ఈ ప్రాజెక్టు కొద్దిగా ఇన్ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టు అంత ఏమాత్రం అపాయం లేదని, మున్ముందు మాత్రం ఇంకా మరో 3 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని పదే పదే అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు వరద పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో విడతల వారీగా గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. తాజాగా 34 గేట్లను ఎత్తివేయగా ఏ క్షణంలోనైనా మరిన్ని గేట్లను ఎత్తుతామని, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్ చెప్పండి. సాయి మాధవి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా పెరుగుతూ వస్తుంది. గంట గంటకు ఇన్ఫ్లో పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్లీ పెద్ద ఎత్తున ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతుంది. ఇప్పుడు 360,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది. అదేవిధంగా అధికారులు ఇప్పటికే 34 గేట్ల ద్వారా అవుట్లోను అంటే నీటిని దిగువకు వదులుతున్నారు. 340,054 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు వరద కెనాల్ ద్వారా కూడా ఇప్పుడు ఇంతకు ముందు 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు భారీగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో దాన్ని 20,000 కూడా పెంచడం జరిగింది. మరోవైపు భారీగా ఇన్ఫ్లో ఇదే విధంగా కొనసాగితే మరిన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాజెక్టు యొక్క పూర్తి గేట్లు 42 మొత్తం గేట్లు కాగా ఇప్పటికే 34 గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. భారీ ఉదయం నుంచి కూడా 350,000 పైచిలుకుగా నీరు మా ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా దాన్ని మినిమంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. 1087 అడుగుల వద్దనే ప్రాజెక్టు నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అంతకంటే పెరగనివ్వకుండా చూసుకుంటున్నారు. గత మనం 3 రోజులుగా చూస్తుంటే
90 అడుగుల లోపే ఈ ప్రాజెక్ట్ నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి 75.145 క్యూస్ నీటి సామర్థ్యంతో ప్రాజెక్ట్ ఉంది. అంటే 90 టీఎంసీల నీటికి గాను 75.143 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. ఎగువ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో నవీపేట మండలం సంబంధించి అంటే ఎస్ఆర్ఎస్పీకి ఎగువ ఉన్న గ్రామాలన్నీ కూడా ముంపునకు గురి కాకుండా వచ్చిన నీరుని ఎమ్మడెమ్మటే దిగువ ప్రాంతాలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా పోచంపాడు, దోంచెంద, అదేవిధంగా చాకిర్యాల గ్రామస్తులను అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు, వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరు కూడా పర్యటించదు, అటువైపు వెళ్లొద్దు అని చెప్తున్నారు. భారీ వర్షాలు కూడా నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజుల నుంచి కురుస్తున్నాయి. ఈ రోజు కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఒక మండలంలో చెప్తున్నారు. సగటున జిల్లాలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదని చెప్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లొద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఎంబడెంబడే వస్తున్నటువంటి నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వచ్చే నీటిని దిగువకు వదులుతూనే ప్రాజెక్టు నీటి మట్టాన్ని సమాంతరంగా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి దివాకర్, థ్యాంక్ యూ. నిన్న కొంత శాంతించిన గోదావరి ఇవాళ మహా ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలంలో వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో భద్రాద్రిలోనూ నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఈ సాయంత్రానికి 66 అడుగులకు చేరుకునే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణ పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో ప్రజలంతా సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం సముద్రాన్ని తలపిస్తోంది. కనుచూపు మేరలో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 13.82 అడుగులు దాటింది. గోదారమ్మ ఉగ్రరూపంతో కాళేశ్వరం పరిసరాలను వరద ముంచెత్తింది. స్థానికంగా ఉన్న దుకాణాలు జలమయమయ్యాయి. దీంతో వ్యాపారులు షాపులను ఖాళీ చేసి సామాగ్రితో సహా తరలి వెళ్తున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పార్వతీ బ్యారేజ్కు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో బ్యారేజ్లోని 58 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు అధికారులు. ప్రస్తుతం నీటిమట్టం 8.8 టీఎంసీలుగా ఉంది. కాగా 850,204 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం దగ్గర గోదావరి పోటెత్తుతోంది. ఎగువ నుంచి వాయు వేగంతో కాళేశ్వరానికి పరుగులు తీస్తోంది. ప్రస్తుతం 13.75 మీటర్ల ఎత్తున గోదారమ్మ ప్రవహిస్తోంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్కి వరద ఉధృతి పెరిగింది. లక్ష్మీ బ్యారేజ్కి వచ్చే వరద క్రమంగా పెరగడంతో 85 గేట్లకు గాను 85 గేట్లెత్తారు. ప్రస్తుతం 11,73,150 క్యూసెక్ల వరదను దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో మరింత పెరుగుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు నర్మాల డ్యాం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో పూర్తి స్థాయిలో నిండి జలకలను సంతరించుకుంది. క్రమంగా పెరుగుతున్న నీటి ప్రవాహంతో నర్మాల జలసరాలు చేస్తోంది. డ్యాంపై నుంచి నీరు దిగువకు జాలువారుతున్న దృశ్యం ఫారిన్ లొకేషన్ను తలపిస్తోంది. ఈ అద్భుతమైన జల దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు తరలి వస్తున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఇన్ఫ్లో 6048 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 400 క్యూసెక్లుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.078 టీఎంసీల నీరుంది. వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఇవాటి నుంచి సింగూరు ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1394 అడుగులకు చేరింది. రానున్న 3 రోజుల్లో ప్రాజెక్టుకు ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంటుందంటున్నారు. అటు జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 5000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 457 మీటర్లుగా ఉంది. ఇక 4 గేట్లు ఎత్తి మంజీరాలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 638.30 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 3800 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3200 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో అధికారులు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ పరవాళ్లను కన్నురాలా చూసేందుకు సందర్శకులు తరలి వస్తున్నారు. రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కొలంబోలో రోడ్లపైకి వచ్చిన జనం రాజపక్సేకే వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చొలిపించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెస్టర్న్ ప్రావిన్స్ లో కర్ఫ్యూ విధించారు. ఇక దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు ఇప్పటివరకు గొటబయ్య రాజీనామా లేఖలు తమకు అందలేదని స్పష్టం చేశారు శ్రీలంక పార్లమెంటు స్పీకర్.